Spade News. मुलुगु जिल्ला मंगपेट मंडलंलोनी चुंचुपल्ली ग्राम पंचायती परिधिलोनी आदिलक्ष्मी चंचुलक्ष्मी गिरिजन सोसाइटी इसुक क्वारीलो रात्रि समयाल्लो अनुमति लेकुंडा अक्रमंगा टिप्परल ट्राक्टर्ल सहायंतो कांट्राक्टर्स टीएसएमटीसी वारितो कुम्मक्कै इसुक डंपिंग चेस्तू गिरिजनुलकु उपाधि लेकुंडा चेस्तुन्नारनि आदिवासी गिरिजनुलु आरोपिस्तुन्नारु। गिरिजनुल पेरुतो उपाधि कल्पिंचडं कोसं प्रभुत्वं गिरिजनुलकु अवकाशं कल्पिस्तै अधिकारुलु मात्रं चंचल कडुपु कोडुतू रेसिंग कांट्राक्टर्ल अक्रम इसुक रवाणालकु सहकरिस्तुन्नारनि आरोपिस्तुन्नारु। తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని, బాలికలకు విద్య అందించేందుకు ఎన్నో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తారని వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి అన్నారు। నిరుపేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లిందని బీజేపీ నాయకులు నరసింహులు అన్నారు। మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిరుపేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 3 లక్షలు కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు। सीएम केसीआर असेंबली 91,000 उद्योग भर्ती प्रकटों हैदराबाद उस्मानिया यूनिवर्सिटी आर्ट्स कॉलेज पंडुग वातावरण नेलकोंदि। उद्योग भर्ती प्रकटन स्वागतिस्तु टीआरएसपी टीआरएस नायकुल आध्वर्यंलो आर्ट्स कलाशाल वद्द केसीआर चित्रपटानिकि पालाभिषेकं चेसि टपासुलु कालचि पेद्द एत्तुन संबरालु चेसुकुन्नारु। తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలైన ఈటల రాజేందర్ రఘునందరావు రాజసింగ్లను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సమరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు। కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సమరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సైదాబాద్ ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి। కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో 80039 ఉద్యోగ నియమకాల ప్రకటనతో పాటుగా 11103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంపై ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు। కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం బుయ్యూరు మండలం చిన ఓగిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేస్ 3 డాక్టర్ రాకేష్ అనిల్ డాక్టర్ శ్వేత పర్యవేక్షణలో ప్రారంభించడం జరిగిందని ఆప్తాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ తెలిపారు। కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది। సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది। బల్లారి చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సిపిఎం నేత మధు మాట్లాడుతూ కావేరి పత్తి విధానాల వేసి తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు। మలక్పేట మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉండే గుడిసెలను తొలగించినందుకు మనస్తాపంతో 60 సంవత్సరాల దేవేందర్ మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది। మృతదేహాన్ని తరలించడానికి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు। దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి బలవంతంగా మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు। నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని నర్సారెడ్డి కంట్రీగా గ్రామానికి వెళ్లే NH5 హైవేలో రోడ్డు ప్రమాదం జరిగింది। బైక్ ను కార్ ఢీకొన్న ఈ ఘటనలో బైక్ నడుపుతున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది। మృతురాలు నర్సారెడ్డి కంట్రీగా గ్రామానికి చెందిన రమాదేవిగా గుర్తించారు। తెలంగాణ ప్రభుత్వం జనరంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టిందని సైతాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగరెడ్డి స్వర్ణలతారెడ్డి అన్నారు। అదేవిధంగా ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి 91,142 ఉద్యోగాల నియామకాలకు ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు। కర్నూలు జిల్లా మంత్రాలయంలోకి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ రాఘవేంద్రుని 427వ జన్మదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది। కడప జిల్లాతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇళ్ల దొంగతనాలు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 4 దొంగలను బద్వేల్ పోలీసులు అరెస్ట్ చేశారు। అరెస్ట్ అయిన 4 నిందితులు బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వారుగా గుర్తించారు। వీరి వద్ద నుంచి సుమారు 3,65,000 రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు 2 బైక్లు బద్వేల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। ప్రమాదవశాత్తు బైక్ దగ్ధమైన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో చోటు చేసుకుంది। వెల్దుర్తి మండల పరిధిలోని పెద్దపూర్ గ్రామానికి చెందిన బలరాం ఇంటి వద్ద నిలిపిన బైక్ గత రాత్రి విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగి బైక్ దగ్ధమైంది। పిట్ట కొంచెం కూత గణంలో సైన్స్ ప్రాజెక్ట్ గురించి సవివరంగా వివరించడం సందర్శకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది। కర్నూలు జిల్లా ఎమ్మగనూరుపట్నంలోని లిటిల్ ప్లానెట్ స్కూల్లో బుధవారం జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు। ప్రకాశం జిల్లా చీరాల మండలం బురవారిపాలెం సాయి కాలనీకి చెందిన దళిత యువకుడు దేవరకొండ ప్రేమ్ సాగర్ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ అండర్-17 73 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించారు। ఇతని తల్లిదండ్రులు దేవరకొండ ప్రవీణ్ స్వాతిలో, ఇతను గుంటూరు జిల్లా బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాడు। బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటించారు। పాముకాటకు గురైన కురుపాం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జడ్పీ చైర్మన్ తో కలిసి సందర్శించి పరామర్శించారు। అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఉద్యోగాల నియామకంపై కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చేసిన ప్రకటనపై కామారెడ్డి జిల్లాల టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు। తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల ప్రకటన చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి। పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని పట్టణ శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా తెలంగాణ తల్లి విగ్రహం పెద్ద మసీద్ వద్ద బాణసంచ కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఇవి వాల్ టు బిల్టన్ అప్డేట్స్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్।